నమస్కారం. నమస్కారం గురుగారు. కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఉద్గీత ప్రణవోద్గీత సర్వభాగేశ్వరేశ్వర సర్వం వేదమయం చింత్యాం సర్వం బోధయబోధయ. ఇది హయగ్రీవ స్వామి యొక్క, అంటే ఒక అశ్వం యొక్క సకలింపు ఏ విధంగా ఉంటుందో అలా వేదము కూడా ఒక చక్కని ఒక స్వరంలో ఉంటుంది. కాబట్టి అలాంటి స్వరాలకు ఆదినాయకుడైన ఓ స్వామి, ఇవు సర్వం మాకు బోధించు అని అర్థం. ఓకే గురుగారు, సుకృతం అంటే ఏంటంటారు? అంటే కొంతమంది పూర్వజన్మ సుకృతం వల్ల ఇలా జరుగుతుంది అది అంటారు కదా. అంటే అప్పుడు పూర్వజన్మ ఏంటో అర్థం చేసుకోవాలి కదా. జన్మ అంటే మనము జన్మించడం అంటే ఒక మాతృ గర్భం ద్వారా ఒక మాధ్యమంలో ఈ విశ్వంలోకి రావడం జన్మ, అది మానుష జన్మ. అయితే జన్మ అనే దాన్ని ఎన్నో విధాలుగా చూడవచ్చు. పశుపక్షాదుల జన్మలు ఉన్నాయి, మళ్ళీ అలాగే జడ పదార్థాల జన్మలు ఉన్నాయి. అన్నీ ఒకే రకమైన జన్మ కాదు. అండజములు, పిండజములు, స్వేదజములు అలా ఈ యొక్క జన్మ, మాతృ గర్భంలో వచ్చే జన్మ, ఇవి నాలుగు విధాలైన జన్మలు. సుకృతం అంటే, కృతం అనే పదం సంస్కృతంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే చేసే పని. సుకృతం అంటే సుదర్శనం అన్నారనుకోండి, మంచి అని అర్థం. సుకృతం అంటే పుణ్యం అని. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో చేసిన మంచి పనులని సుకృతం అంటారు. అది పూర్వజన్మకి సంబంధించింది అయినప్పుడు పూర్వజన్మ సుకృతం. అంటే బ్యాంక్ అకౌంట్ లోపల మనం చేసిన పనులన్నీ కూడా భగవంతుడి యొక్క దృష్టిలో లేకపోతే పంచభౌతికమైన విషయాల లోపల స్టోర్ అయిపోయింది. ఆ స్టోర్ అయిన విషయాలన్నీ కూడా సరైన సమయం లోపల ఆ ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి పూర్వజన్మలో చేసిన, ఒక్కొక్కసారి అంటుంటాం, ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, జన్మించిన వాడు మూడు నాలుగు సంవత్సరాలకే గొప్ప సంగీత విద్వాంసుల్లాగా మనం ఈ మధ్య చూస్తాం. అనగానే మనకు వచ్చే మాట ఏమిటి, పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ త్యాగం. అలాగే కొందరు వాళ్ళకి, అంటే వారు చేసే పనులు బట్టి త్యాగాలు చేసేయడం చేస్తుంటారు. కొందరు ఒక 10-11 ఏళ్ళకి వచ్చేసరికి నేరాలు కూడా చేసేస్తుంటారు. అంటే ఇది దుష్కృతం. అంటే పూర్వజన్మలో ఉన్న ఏదైతే మానసికమైన సంఘర్షణ ఉందో దాని ద్వారా ఈ పరిస్థితుల ప్రభావం వల్ల వాడు కృతము, సుకృతమని అవ్వచ్చు, దుష్కృతమైన ఉండొచ్చు. సుకృతం వల్ల వచ్చేది పుణ్యము, దుష్కృతం వల్ల వచ్చేది పాపం. ఈ దీనివల్ల మళ్ళీ శరీరము, జన్మం. ఓకే గురుగారు, ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడతాం. హలో, నమస్తే అండి.